प्राणायाम यास्याम स्मृति देवदेवस्य भगवतो नारायणस्य श्रीयपदे पुरुषोत्तमस्य श्रीमदकलांडगौर ब्रह्मांडनायकस्य श्री भूमि नीला समेत श्री श्रीनिवास स्वामिनः रक्षाबंधन भूतांच कृष्ये सन्नो निधत्ता तपसो निधत्ता स्वयं मृदग्ने मृदये मुराज वं भो शेषमावाहयामि नागराजमावाहयामि सहस्रशमावाहयामि अनंतमावाहयामि शेषाय नमः इदमासनम शेषाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीं समर्पयामि शेषाय नमः पुण्यपुष्पैः पूजयामि शेषाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि शेषाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्नो वरदो भवतु ओम स्वस्ति नो मेदामश्विना भगस्वस्ति देव्यधीरनर्वणाः स्वस्ति भूषा असुरोदधान स्वस्ति त्यावा पृथ्वीसु चेतुना स्वस्तये वायमुपप्रवामहे सोमं स्वस्ति भुव सयस्पतिः बृहस्पतिं सर्वगणं स्वस्तये स्वस्तया आदित्यासु भवन्तु नः विश्वे देवानो अद्य स्वस्तये वैश्वानरो वसुरग्निः स्वस्तये देवावत्प्रभव स्वस्तये स्वस्तिनो रुद्र पार्थं हंसः स्वस्ति मित्रा वरुणा स्वस्ति भद्रे रेवते स्वस्ति न इन्द्रस्याग्निश्च स्वस्तिनो अदिने कृधि स्वस्ति बन्धा मनोजरेम सूर्या चन्द्रमसामिव पुनर्दाक्षमरिष्ठनेसुरग्नमिन्द्र सकं समत्सो बृहद्यशो न वामिवारोहेम अम्भोजाङ्गिरा सञ्जयन्द स्वस्त्यात्रेयं मनसा ददाक्ष्यम् स्वभायन्नोऽस्तु शुभागुं शुभम्।
గోవింద ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాన్న దదే పదం సమూఢమస్య వాగుం సురే విష్ణవే నమః రక్షాబంధనం కరోమి శ్రుయే జాతస్త్రయానిర్జాజస్త్రయం వజోజరుద్రుభ్యో దదాతి శ్రుయం వశానామృతత్వమాజన్పవంతి సత్య సమిదామిదద్రౌణ శ్రీదేవ్యై నమః రక్షాబంధనం కరోమి గోవింద గోవింద మేదిని దేవి వసుందరాజ్యాద్భుతా దేవి వాసవీ బ్రహ్మవక్ష పితృణాం స్తోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః రక్షాబంధనం కరోమి రక్షాబంధనముహూర్తస్తు సుప్రతిష్ఠితమస్తు శుభాగుం శుభం. అదిగో స్వామివారికి రక్షాబంధన ధారణ జరిగింది. స్వామివారు వివాహానికి ఉద్యుక్తుడై వివాహ సంకల్పానంతరం చక్కగా స్వామివారికి రక్షాధారణ కోసం చేతితో నేసినటువంటి తాడుయందు శేషసర్పాన్నే స్వయముగా ఆవాహన చేసిన వారై అర్చక స్వాములు ఆ రక్షాబంధనని విధి విధానాలుగా పూజించి స్వామివారికి ధారణ చేశారు. స్వామి, మా భక్తితో ఎప్పుడూ కూడా నిన్న మేము కట్టివేసుకుంటామా అన్నట్టుగా ఆ రక్షాధారణని, ఎందుకంటే నారద భక్తి సూత్రాల్లో నారదుడన్నాడు, స ఏకయా రజ్వా బధ్య భక్త్యా నత్వనన్యయా అన్నారు. ఆయన ఒకే ఒక్క తాటి చేత కట్టబడతాడయ్యా అన్నారు. భక్తి అనే తాడన్నారు. ఆ భక్తి అనే తాడు తప్పించి వేరే ఏ తాటితోనూ కట్టెయ్యలేమన్నటువంటి ఆ దేవదేవుణ్ణి, స్వామి మా భక్తి చేత ఈ శేష ఆవాహితమైనటువంటి ఈ రక్షాబంధనం నీకు ధారణ చేస్తున్నాము అని భక్తితోటి అర్చక స్వాములు మనందరి కన్నుల ఎదుట స్వామివారికి, ఇరువురు దేవేరులకి ఆ రక్షాధారణని చేసి స్వయముగా ఆ రక్షాధారణని కట్టిన వారై ఆ రక్షాధారణ జరిపించారు. ఆ పైన స్వామివారి యొక్క ముఖ్యఘట్టమైనటువంటి అగ్ని ఆరాధనకి ఉపక్రమిస్తూ ఉన్నారు.